కోరుకొండా మండల కేంద్రమైన కోరుకొండలో జనసేన పార్టీ నాయకులు బత్తుల బలరామకృష్ణ వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జనసేన పార్టీ కార్యాలయాన్ని గురువారం ప్రారంభించారు. కోరుకొండ నుండి రాజమహేంద్రవరం వైపు వెళ్ళే ఆర్ఎన్బి జాతీయ రహదారికి చేర్చి పెట్రోల్ బంక్ సమీపంలో జనసేన కార్యాలయాన్ని सर्वांग सुंदर तीर्चिदिद्दारु. बत्तुल बलरामकृष्ण मात्लाडुतू नियोजकवर्गंलोनी वीर महिलल चेतुल मीदुगा गुरुवारं उदयं 9:30 गंटलकु पार्टी कार्यालयान्नि प्रारंभिंचडं जरिगिंदी. इप्पटिके कोरुकोंड सीतानगर मंडल केंद्रालो पार्टी कार्यालयालु एर्पाटु चेयडं जरिगिंदनि राजनगर मंडल केंद्रंलो जनसेन पार्टी कार्यालयान्नि एर्पाटुकु चर्यलु तीसुकुन्नामनि तेलियजेशारु. पार्टी बलोपेतम द्वारा वे एन जनसेन पार्टी विजय कोसम कृषि जरूर पवन कल्याण मुख्यमंत्री कावाले तक्ष्यम अंदम वर्ग जनसेन पार्टी विजय कोसम कृषि. भारत देश प्रजल गणतंत्र दिनोत्सव शुभाकांक्ष अदे विधा श्री पंचमी अम्मवारी अत्यंत प्रीतिकर रोज चला पर्वदिन गणतंत्र दिनोत्सव तो पाजु हिंदू सांप्रदाय प्रकार चला अत्यभुतम रोजुन मेमु राजानगर निजर्गा एलक्षन युद्ध चेया की महाचंडी अटे महाकाली महालक्ष्मी महासरस्वती अनी मुगर कलईक तो एर्पड़ी अम्मवारी पेर महाचंडी महाचंडी अने वाहना सिद्धं चेसामु. ఈ వాహనం ఈ రోజు నుంచి రాజానగరం నియోజకవర్గంలో అక్రమాలపై అధర్మంపై ప్రజల ప్రక్షాళన ప్రజల శ్రేయస్సు కోరి ప్రజల అభివృద్ధి ధ్యేయంగా ఈ యొక్క రాజానగరం నియోజకవర్గం అభివృద్ధి జీవిత లక్ష్యంగా పెట్టుకొని ఆ ప్రచార రథంతో ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటికి కూడా రేపు నుంచి మొదలుపెట్టి కార్యక్రమాలు చేస్తాము. రాజానగరంలో జనసేన పార్టీ జెండా ఎగరవేయడమే ముఖ్యమైన లక్ష్యం గా పెట్టుకొని ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి పెద్దల్ని చిన్నల్ని అందర్ని కూడా ప్రతి ఆడపడచని అన్నదమ్ముల్ని సోదరి సోదరీమణులందర్ని కూడా కలుసుకుంటూ మేము చేస్తున్నటువంటి మహాపాదయాత్ర సీతానగరం మండలంలో ఒక 85% పూర్తి చేశాము. అలాగే కోరుకొండ మండలంలో ఒక 68% పూర్తి చేశాము. ఇంకా ఉంది. ఇప్పుడు రాజానగరం కూడా స్టార్ట్ చేస్తున్నాము.
భారీ ఎత్తున రాబోయే రెండు నెలల్లో ఇక్కడ పాదయాత్ర దిగ్విజయంగా చేసి ఈ యొక్క ప్రజల యొక్క కష్టాలు ప్రజల యొక్క ఇబ్బందులు అధికార పార్టీ ఎన్ని విధాలుగా ఇబ్బందులు పెడుతుందో అన్ని ఇబ్బందులను కూడా మేము తెలుసుకుని మా అధినాయకుడికి రిపోర్ట్ సబ్మిట్ చేస్తాము. అలాగే చిన్న చిన్న ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో మేము చేయగలిగిన అన్నీ కూడా ప్రజలకు మేము చేస్తున్నాము. ఇప్పుడు స్థానికంగా అంబులెన్సుల సర్వీసులు కానీ ఇప్పుడు రాబోయే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నాము. అది కూడా ఉగాది నాటికి ప్లాన్ చేస్తున్నాము. కొంచెం చిచ్చిమిచ్చిగా మాకు అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆమోదం కోసం వాళ్ళకి మేము అప్రూవల్ పెట్టుకున్నాము. అది ఆమోదం రాగానే ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కంప్యూటర్ సెంటర్స్ కూడా మూడు మండలాల్లో మూడు ఏర్పాట్లు కూడా చేయాలని అనుకున్నాం. ముఖ్యంగా యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం. అదేవిధంగా ఇక్కడ పడుతున్నటువంటి ఇబ్బందులన్నింటిని కూడా ఎండగట్టి ఇక్కడ ఎన్ని దోపిడీలు గురవుతున్నాయి కూడా చూసి ఇవన్నిటి మీద కూడా మేము పోరాటం చేసి ఇక్కడ జనసేన పార్టీని రాజనగరం నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్న లక్ష్యంతో నేను నా శ్రీమతి భద్రల వెంకటలక్ష్మి కూడా మేము పోరాటం చేస్తున్నాము. మా పోరాటానికి చాలా అడ్డంకులు ఎదురవుతున్నాయి. చాలామంది రకరకాల కామెడీలు చేస్తున్నారు. ఎన్ని కామెడీలు చేసినా నా పోరాటంలో మాత్రం విజయం మాత్రం ఈ యొక్క రాజానగరం నియోజకవర్గం ప్రజలు తవ్వుద్ది, జనసేన పార్టీ తవ్వుద్దని మీకు ముందుగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ చాలామంది ఏదో చెప్తున్నారు, డబ్బు ఉండి ఏం చేసుకోవాలో తెలియక ఈ యొక్క రాజకీయాల్లోకి వచ్చి ఏదో చేస్తున్నారని చెప్పి ఒక నాయకుడు మాట్లాడుతున్నారు. నాయకుడు నిజమే, డబ్బులు సంపాదించుకున్నది కొంత గొప్ప సంపాదించుకున్నాం, కానీ మీలాగా నియోజకవర్గంలో ఉన్న వనరులన్నీ దోచేసుకుని డబ్బులు సంపాదించుకోలేదు. అదేవిధంగా ప్రజలకి మీరు బబ్బు పెడుతున్నారో జన సైనికులు జనసేనలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలను కూడా చాలా మబ్బులు పెడుతున్నారు. మీరు ఎన్ని మబ్బులు పెట్టినా వీళ్ళు ఎవరు కూడా వినట్లేదు. రీసెంట్గా మీరు చూస్తే జనసేన పార్టీలో జాయిన్ అయిన వాళ్ళకి కూడా మీకు స్థలాలు ఇస్తాం, లేదా కమ్యూనిటీ హాల్ ఇస్తాము, లేదు మీకు అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి మబ్బు పెడుతూ, అంతేకాకుండా చాలామందిని భయపెడుతూ మీరు చేస్తున్నటువంటి ఒక హిట్లర్ పరిపాలన అనేది త్వరలో అంతమవుతుంది. మీరు ఒక కిమ్లా పరిపాలించాలనుకుంటున్నారు, అది ఎవడ సౌత్ కొరియాలో ఉన్న కిమ్లాగా మీరు ఒక రాక్షస పరిపాలన, మీకు ఒక నియంత్ర పరిపాలన మాత్రమే చేస్తున్నారు. ఇక్కడ జనసేన పార్టీ వాళ్ళు ఏం చేసినా కానీ అది ఒక కామెడీలాగా అనిపిస్తుంది. రాబోయే రోజుల్లో ఎంత ఖచ్చితమైన విషయమో మేము చేస్తున్న దాంట్లో ఎలాంటి ఫలితం వస్తుంది రాబోతుందో అనేది మీరు చూస్తారు. అంతేకాకుండా ఎవరు డబ్బులో ఉండి రాజకీయం చేస్తున్నారని చెప్పేసి మీరు చెప్తున్న కబుర్లంతా కూడా సొల్లు కబుర్లు. డబ్బులు అనే విషయం పక్కన పెడితే మేము చేస్తున్న రాజకీయం నేను నా శ్రీమతి ఇల్లు వదిలేసి ఈరోజుకి 7 నెలల నుంచి కూడా మేము ప్రజల్లోనే తిరుగుతున్నాము, ప్రజల్లోనే ఉన్నాము, ప్రజలతో పాటు కష్ట సుఖాల్లో కలిసి తిరుగుతున్నాము. రోజుకి కనీసం 50 పరామర్శలు చేస్తున్నాము. ఎంతమంది ఎవరు బాధితులు ఉన్నారో ఎవరో ఎక్కడో చనిపోతే కూడా వాళ్ళ ఇంటికి వాడుతూ ఉంటాం. ఎందుకంటే వీళ్ళంతా మా కుటుంబంగా భావిస్తున్నాం. మేము స్థానికులు కాబట్టి స్థానికులు ఉన్నటువంటి ఇబ్బందులు తెలుసు కాబట్టి స్థానిక ప్రజలతో మేము మమేకం అవుతూ అందరూ నాకు బంధువులు కాబట్టి ఇక్కడ స్నేహితులు మిత్రులు కాబట్టి స్థానిక నాయకుడిగా నేను ఉన్నాను కాబట్టి నేను నా శ్రీమతి ప్రతి ఇంటికి వెళ్ళగలుగుతున్నాం, ఎప్పుడు ప్రజల్లో ఉండగలుగుతున్నాం. మేము డబ్బులతో కాదు, కనీసం లుంగి కట్టుకుంటూ కూడా నేను రోడ్డు మీదకి రాగలను. మీకు కావాల్సిన అంగామాలు అన్నీ వేరు, మీకు కావాల్సిన విధానాలు వేరు, కానీ నాకు అవి ఏం అక్కర్లేదు. కేవలం నేను చేస్తున్నటువంటిది రాజకీయం అనేది మాత్రం మా యొక్క ప్రాంతం అభివృద్ధి చెందాలి, రాజానగరం నియోజకవర్గం అభివృద్ధి చెందాలి, నా ప్రజలు అభివృద్ధి చెందాలి, ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగాలి అనే దానికోసం చూస్తున్నాము. ఎప్పుడొచ్చినా ఇప్పటిదాకా కూడా ఎవరొచ్చినా బయట నుంచి నాయకులు రావడమే కానీ స్థానిక నాయకులు రాజానగరం నియోజకవర్గంలో ఒక్కడు కూడా లేడనే విధంగా మీరు అందరూ చేస్తున్న రాజకీయాన్ని ఒక్కసారి మార్చాలని చెప్పేసి మా ప్రయత్నం ఖచ్చితంగా మా ప్రయత్నాన్ని కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా ఒకవేళ మీకు తెలియకపోవచ్చేమో మీకు ఖచ్చితంగా తెలియదు, ఎందుకోసం అంటే మీకు భయపడి ఎవరు బయటకు రావట్లేదు, కానీ ఖచ్చితంగా మాత్రం వాళ్ళ మనసుల్లోనే బ్రెయిన్లోనే ఫిక్స్ అయి కూర్చున్నారు మిమ్మల్ని ఇంటికి పంపించాలని చెప్పి జనసేన పార్టీని గెలిపించాలని. అంతేకాకుండా మీరు ఆడుతున్న గేములు మాలో మాకు లేనిపోయిన ఇబ్బందులు క్రియేట్ చేసి రకరకాలుగా మా పార్టీలోనే ఏదేదో చేయాలని అనుకున్నారు, కానీ మీ పప్పులు మాత్రం ఉడకు. ఖచ్చితంగా మాత్రం మేము మాత్రం భారీ ఎత్తున ఇక మీద చేయబోయే కార్యక్రమాలు ఇంకా మేము స్పీడ్ పెంచి మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపించేసే మార్గంలోనే మేము ఉంటాము. రాష్ట్రంలో ఉన్నటువంటి దుష్ట పరిపాలనకి అక్కడ మా పవన్ కళ్యాణ్ గారు రాజనారాయణ నియోజకవర్గంలో ఇక్కడ మేము ఖచ్చితంగా మాత్రం
జనసేన పార్టీ గెలుపించడానికి మాత్రమే ఆహర్నిశలు కూర్చేస్తాము డబ్బుతోనే చేస్తాం ప్రేమతోనే చేస్తాం ఏదో చేస్తాం మీలాగా మాత్రం మందు బాటిల్ ఇచ్చి డబ్బులు ఇచ్చి మీటింగులు పిలుచుకొని బయపెట్టి మీటింగులు పిలుచుకొని బయపెట్టి ఏ పార్టీలో కెలకండా ఉంటే ఇవన్నిటిలో కూడా త్వరలో ముగిపోయారు పని ఏ ఇండస్ట్రీస్ తీసుకొచ్చి యువతని ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించగలిగారండి ఉన్న ఇండస్ట్రీస్ వెనక్కి వెళ్ళిపోయినాయి ఇవన్నీ ఏమైనా ఉన్నాయి ఈ ప్రాంతంలో ప్రతి వాడు కూడా వలస వెళ్ళిపోతారు 15,000 20,000 జీతాలకి తల్లిదండ్రులను ఎవరు చూస్తారండి పెద్ద పెద్ద ఉద్యోగాలు అయితే మనం వలస వెళ్ళినప్పుడు ఇబ్బంది లేదు కేవలం పట్టుకుల కోసం ఎక్కడికో పక్క రాష్ట్రాలు పోయి బతుకుతుంది ఇక్కడ తల్లిదండ్రుల ఆసరా లేక అనారోగ్యంతో ఇబ్బంది పడుతుంటే చూసేవాళ్ళు ఎవరు ఉంటారండి కనీసం ఎప్పుడైనా ఆలోచించారా ఎప్పుడు ఆలోచించారు రాజనగరం నియోజకవర్గంలో ఒరిగింది ఏంటి సచివాలయాలని రైతు భరోసాల గురించి మాట్లాడుతున్నారు అభివృద్ధి అంటేనే ఏం ఒరిగింది రోడ్లు ఎక్కడైనా వేసారా రాజనగరం నియోజకవర్గంలో ఎక్కడ సీతానగరం రోడ్డు ఏ పాటికి మీరు పూర్తి చేయగలిగారు రోడ్డు మీద అడ్డంగా స్తంభాలు ఉన్నాయి ఆ జనాలు తగిలి చచ్చిపోతే ఏం చేస్తారు ఎవరైనా పట్టించుకున్నారా ఏదేదో చెప్తారు ఇవన్నీ కాదు మీకు కనిపించేది ఏంటంటే చెరువుల్లో మట్టి తవ్వుకోవడానికి పెద్ద చెరువులు ఎక్కడ ఉన్నాయి గోదావరిలో ఇసుక ఎంత ఉంది కొండలు ఎక్కడ ఉన్నాయి అనేది మాత్రం చూసుకుంటారు తప్ప ఏ రోజు ప్రజలు కష్టాలు తెలుసుకోలేదు మీరు ఈరోజు మొదలుపెట్టారు మళ్ళీ వేట ఎలా అంటే ప్రతి వాళ్ళు